హాయ్ గాయస్ ఈరోజు మొన్న రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా చేశానో చూసేద్దామా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి ముందుగా మనం ప్లేట్లో పీసెస్ అనేవి పెట్టుకోవాలి ఫిష్ పీసెస్ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను అండి కారం మీకు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫిష్ ఫ్రై మసాలా అనేది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అండి తర్వాత పెరుగు అనేది హాఫ్ కప్ అయితే వేస్తున్నాను చిన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీరని అయితే నేను ఇక్కడ కొంత వేసుకుంటున్నాను అండి వేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ వేసుకుని మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకున్నాక మొత్తంగా అంతా కలుపుకోవాలి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను వేసుకొని ముక్కలంతా బాగా కలిసేటట్టు కలుపుకొని కొత్తిమీరని అయితే ఇలా చేసుకొని పెట్టుకున్నాను ముక్కలన్నిటిని వన్ వన్ టు టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా వేసుకోవాలండి వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి బాగా హీట్ అయినాకే మనం ముక్కలు అనేవి వేసుకోవాలి ఇప్పుడు హీట్ అయింది మనం ముక్కలు ఒక్కొక్కటిగా ఇక్కడ వేసుకుంటున్నాం నాకు ఇక్కడ టైం లేకపోవడం వల్ల నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకోగలిగానండి ఇంకా వన్ వన్ అవర్ టూ అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసినా సరే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి ఇలా ముక్కలు వేసుకున్నాక మనం ఒక టూ మినిట్స్ అయితే వాటిని కదపకూడదండి తర్వాత ఆఫ్టర్ టూ త్రీ మినిట్స్ మనం అవి ముక్కలు కొంచెం ఏగాక టర్న్ చేసుకోవాలండి అటు ఇటు ఇప్పుడైతే నాకు కొంచెం వేగాయి కాబట్టి నేను టర్న్ చేసుకుంటున్నాను టర్న్ చేసుకున్నాక చూడండి ఇలా బ్రౌనిష్ కలర్లోకి రావాలి టర్న్ చేసుకున్నాక ఆ ముక్కల్ని కూడా ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అటు సైడ్ కూడా మనకి బ్రౌనిష్ కలర్ రావాలి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి దీనికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదు ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక నేనైతే ముక్కల్ని ఇంకో ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను అండి ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై ఇలా మనకి రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి